ఇదిగోండి ఈ స్ట్రాబెర్రీ ఫామ్ అంటే ప్రస్తుతానికి ఇప్పుడు కోసుకోవడానికి వచ్చిందన్నమాట ఇప్పుడు ఇక్కడ అందరం మనం కోసుకుంటున్నాం ఉన్నాం కదా ఇది 2 మంత్స్ ఈ 2 మంత్స్ క్రాప్ ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ ఈ ఫామ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కాయలు స్ట్రాబెర్రీ కోసేసుకున్నాం కదా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకో నెక్స్ట్ 2 మంత్స్ అది వస్తదన్నమాట క్రాప్ కి ఇది వస్తది ఇదిగోండి ఇక్కడ అంతా చూడండి వీళ్ళు అంతా వాటర్ అంతా డ్రిప్ అది కూడా చూడండి ఎలా పెట్టారు వాటర్ ఇదిగోండి రెండు రెండు పైప్స్ రెండు డ్రిప్స్ చేశారు అని చెప్పాను కదా లేటర్లో లేటరల్ డ్రిప్ అండి ఇది ఇదో చూసారా ఇదిగో రెండు ఈ రెండు పైపులు ఇది ఏంటంటే స్ట్రాబెర్రీ ఫామ్ ఇక్కడ యూకే లో ఏ విధంగా వీళ్ళు చేస్తారు ఏంటి అనేది మీకు తెలియపరచడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఇదిగోండి ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్ 2 మంత్స్ కి ఇది వస్తుంది ఆ 2 మంత్స్ అది అయిపోయిన తర్వాత మళ్ళా ఈ ఫామ్ వస్తదన్నమాట ఈ ఫామ్ వస్తది పిక్ చేసుకుంటానికి పిక్ చేసుకోవడానికి ఇప్పుడు మొక్కలు వచ్చేనే కదా ఇంకెప్పుడు కంటిన్యూ గా ఒకదాని తర్వాత ఒకటి ఈ అక్టోబర్ నవంబర్ వరకు ఫామ్ ఇట్లా కంటిన్యూ వస్తూనే ఉంటాయి స్ట్రాబెర్రీస్ మన షాపులకు అట్లా ఎల్లు కాకుండా ఇక్కడికి వచ్చి మనం పిక్ చేసుకోవచ్చు ఫామ్ దగ్గరికి వచ్చేసేసి ఇదిగోండి ఈ డ్రిప్ లైన్ కూడా మీకు చూస్తే మీకు ఒక ఒక పైపు ఇది ఆన్ చేస్తే అన్నిటికి వాటర్ ఆన్ ఆఫ్ కంట్రోల్ అన్నమాట ఇది చూడండి వై పైప్ ఇక్కడ రెండుగా స్ప్లిట్ అయిపోయింది ఇక్కడ రాటం 1 ఉంటది ఇక్కడ ఇదిగోండి మధ్యలో కూడా ఎంత ఖాళీ ఉందో ఇదిగోండి ఈ ఖాళీ ఎందుకు వదిలిపెట్టారు ఇంతక ఎవరకన్నా డౌట్ రావచ్చు ఇదిగోండి ట్రాక్టర్ ట్రాక్టర్ ఉంది మందు వేసుకోవడానికి ఇట్లా వేసుకుంటానికి గ్యాప్ అన్నమాట ఇది ఇదంతా ఈ ఫామ్ ఆఫ్టర్ 2 మంత్స్ వస్తుంది ఇంకా దీని తర్వాత ఇంకో ఫామ్ ఉంది దీని తర్వాత ఈ ఇది 2 మంత్స్ అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో గడ్డ అది వచ్చింది కదా ఆ ఫామ్ కి అయితే రాలేదు ఈ గడ్డ అంతా పోవటానికి కూడా మధ్య మధ్యలో గడ్డ అదంతా చిమ్మేస్తారు చిమ్మేస్తే ఇంకా గడ్డ అది ఏం రాదు అది అయిపోయిన తర్వాత ఇది ఆ ఫామ్ అయిపోయింది కదా కొంచెం అది నెక్స్ట్ 2 మంత్స్ లో వచ్చేటట్టు ఉంది కదా ఆ 2 మంత్స్ కు తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది వస్తుంది ఈ ఫామ్ వచ్చింది చూడండి ఇది ఇంకా అంత చిన్న చిన్న మొక్కలు గా చిన్న చిన్న మొక్కలు ఈ మొక్కలంతా చిన్న చిన్నవే వీళ్ళంతా స్ట్రాబెర్రీ ఫామ్ ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇది అయిపోంగల్లే ఇంకా అవతల ఉంది ఇంకా సీడ్స్ ఇప్పుడే పెట్టారు అది ఇంకా సీడ్స్ కూడా రాలేదు ఆ అది ఇది ఇప్పుడు ఈ మొక్కలు అయిపోయినే కదా ఇంకా అదంతా ఊరికే ఓన్లీ సీడ్స్ వరకే చేశారు ఆ పక్కన సీడ్స్ అన్నమాట చూడండి మొత్తానికి ఎన్ని ఇయర్కి సరిపడా చేసుకున్నారు వాళ్ళు స్టేజ్ ఫస్ట్ తర్వాత ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మనం కాయలు కోసుకున్నది నెక్స్ట్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ మొత్తం 4 స్టేజ్లుగా వేశారు వీళ్ళు ఒక దాని తర్వాత ఒకటి అది ఇప్పుడు సీడ్స్ వేస్తున్నారు ఇది తర్వాత స్టేజెస్ అన్నమాట ఇళ్ళకి ఇప్పుడు అలాగా మనం ఇప్పుడు పిక్ చేసుకున్నాం కదా ఆ ఫామ్ కి ఇదిగో చూడండి ఇక్కడ ఇది ఈ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఇది ఈ డిస్టెన్స్ ఎంత ఉందంటే 1 ఫీట్ ఉంది జిగ్జాగ్ చేశారన్నమాట ఇలాగా చూడండి ప్లాంట్స్ ఇలా జిగ్జాగ్ చేశారు అంటే ఈ ఫీట్ దీనికి క్రాస్గా చూస్తే అరడుగు ఉంటుంది దీనికి అడుగు ఉంటుంది డిస్టెన్స్ ఇది ఏంటంటే మల్చింగ్ షీట్ వేశారు గ్రాస్ రాకుండా మల్చింగ్ షీట్ వేశారు చూడండి మల్చింగ్ షీట్ ఈ సాయిల్ కూడా చూడండి నేల ఇది మనకి పాటి మట్టి అంటారు కదా నల్లరేగడి కాదు ఎర్ర నేల కాదు ఇది పాటి మట్టి మామూలుగా ఈ స్ట్రాబెర్రీస్ ఏంటంటే మనకి లూజ్ సాయిల్ అయితే బాగా రూట్స్ బాగా వెళ్ళి చేస్తుంది అంటే శాండీ సాయిల్స్ అవి బాగా యూజ్ అవుతాయి దీనికి ఇగో మధ్యకి చూడు దానికి దీనికి మధ్య అంత పెట్టారు వీళ్ళు దీనికి దీనికి మధ్యలో వాళ్ళ ట్రాక్టర్ మీరు చూస్తే ఇగోండి ట్రాక్టర్ వెళ్ళింది ట్రాక్టర్ వెళ్ళటానికి మందు స్ప్రే చేయడానికి పట్టే టైర్ ఎంత విడుతుంటుందో అంత విడుతు వదిలి పెట్టుకున్నారు వాళ్ళకి ఇక బిగ్ ట్రాక్టర్స్ ఉంటాయి కదా అందుకని ఇంత విడుతు వదిలి పెట్టుకున్నారు మనకి ఇంత విడుతు అవసరం లేదు ట్రాక్టర్ వెళ్ళకపోతే ట్రాక్టర్ వెళ్ళకపోతే పాతవే ఉంటే సరిపోయింది ఇది చూడండి ఇక్కడ మధ్యలో గడ్డి రాకుండా జస్ట్ ఇదేంటంటే గ్రాస్ వేసారన్నమాట చూడండి మధ్యలో గడ్డి మొలవకుండా చూసారు కదా ఇది
అది ఆ పక్కన ఉండాది అది కాదు ఆ ఫామ్ అది అది తర్వాత చూపిస్తాను అది అది పంకిన్స్ చూపిస్తాను రండి అది గుమ్మడికాయలే గుమ్మడికాయలు తెలుసు కదా ఆ మొత్తం గుమ్మడికాయలు వచ్చింది ఇక్కడ కూడా మేము అది కూడా వీడియో చేసి పెడతాము ఇది గుమ్మడికాయలు ఏంటంటే ఇళ్ళు ఈ గుమ్మడికాయలు ఏంటంటే ఇళ్ళు హాలోవీన్ ఫెస్టివల్ ఉంటది ఇక్కడ ఆ ఫెస్టివల్ కోసం ఇక్కడ ఇళ్ళు గుమ్మడికాయలు పెంచుతుంటారు ఆ గుమ్మడికాయల ఫామ్ కూడా చూపిస్తాం మీకు గుమ్మడికాయల ఫామ్ కూడా సేమ్ అదే ప్రాసెస్ అంతా కూడా చూడండి దీని సీడ్స్ వచ్చేసేటి చూడండి ఇదిగోండి మీకు కనబడుతుంది కదా ఇదిగోండి ఇది కూడా గుమ్మడికాయ ఫామ్ కూడా చూడండి ఏ విధంగా వీళ్ళు చేశారో దీనికి ఇది ఇల్లు జిగ్జాగ్ గా పెట్టుకోలేదండి ఇల్లు 1 ఫీట్ 1.5 ఫీట్ 1.5 ఫీట్ అట్లా ఎంట్లోకి రామ్మ అక్కడ అది చూపి ఇది బాగానే ఆ వైపు దీని ఇదిగండి ఇది ఇదిగోండి చూడండి ఇదంతా జిగ్జాగ్ లాగా ఇప్పుడు స్ట్రాబెర్రీ ఫామ్ అయితే మనకి జిగ్జాగ్ లాగా పెట్టారు కదా ఇదైతే ఓన్లీ జిగ్జాగ్ కాకుండా 1.5 ఫీట్ మొక్కకి మొక్కకి 1.5 ఫీట్ ఉంది చూడండి ఒక మొక్కకి మొక్కకి ఒక జాన అట్లా జాన కాదు 1.5 ఫీట్ ఉంది ఓకే 1.5 ఫీట్ ఉంది ఇదంతా గుమ్మడికాయ చూడండి గుమ్మడి మన మామూలు గుమ్మడికాయలు కాదు కోర గుమ్మడికాయలు ఏమంటారు కదా అది మన బూడిది గుమ్మడికాయలు కాదండి మనకి ఇంకో గుమ్మడికాయ ఉంటది కదా ఆరెంజ్ కలర్ లో మనకి పూజలకి ఆటికి ఉపయోగిస్తారు కదా ఆ గుమ్మడికాయ ఫామ్ అన్నమాట ఇది వచ్చిన తర్వాత కూడా బాగుంటది అది కూడా నేను వీడియో తీసి పెడతానండి ఫ్యూచర్ లో ఇది ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి గుమ్మడికాయలు రాలేదు ఇంకా ఇదిగో ఇది ఎక్కనాలేసి గుమ్మడికాయ తీయమంట ఆసలేదు మొక్క ఇంకా గుమ్మడికాయలు రాలేదు చూడండి ఈ ఇక్కడ గ్యాప్ కూడా నీకు ట్రాక్టర్ ఎల్లే గ్యాప్ పెట్టుకున్నారు రోకి రోకి మధ్యలో గ్యాప్ ఇది డ్రిప్ ఇరిగేషన్ వాటర్ పంప్ చేస్తది ఫీల్డ్ కి ఇదిగోండి ఈ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ మొత్తం కూడా స్ట్రాబెర్రీ ఫార్మ్ అవతల బ్రాడ్ బీన్స్ ఉన్నాయి చూసారు కదా ఇదిగోండి వాల్స్ డ్రిప్ ఇరిగేషన్ అన్నమాట ఇది అది ఫెర్టిగేషన్ ట్యాంక్ మనకు తెలుసు మనకు కూడా ఉంటుంది కదా ఫెర్టిగేషన్ ట్యాంక్ మనకి గ్రౌండ్ వాళ్ళ మనకి వాటర్ సప్లై ఎలా వస్తుంది అలాగే చూసారు కదా ఫోటో ఇదే